So you buddy, welcome back to the channel and hero vlog వచ్చేసి yes మీకు అర్థమైపోయింట thumbnail చేసి మనం పుగనూర్ జాతర చూసేకి వెళ్తున్నాము and I'm so excited ఎందుకంటే నేను జాతరకి ఎప్పుడంత అటెండ్ కాలేదు అండ్ పుగనూర్ జాతర చాలా మెయిన్ హైలైట్ గా ఉంటుందని చెప్తా ఉన్నారు సో వెళ్లి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేసి నేను ఇప్పుడు ప్రెజెంట్ తిరుపతిలో ఉన్నాను ఇక్కడి నుంచి మనం పుగనూర్ బయలుదేరాలి నేను కొంచెంసేపట్లో సో మీరు నాతో ఉండండి ఫుల్ వీడియో చూడండి చాలా హైలైట్ గా ఉంటుంది ఓకేనా లెట్స్ గో అండ్ ఇంటికాడ నుంచి బయలుదేరడం నేను నాకు ఒక కుల్ఫీ అతను అయితే కనిపించాడు సో అక్కడ కుల్ఫీ తీసుకునేసి తింటా రోడ్లోకి అయితే వెళ్తా ఉన్నాను నేను అండ్ ఈ బ్యాగ్ వేసుకొని పోతా ఉంటే ఏదో స్కూల్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది సో ఆటో తీసుకునేసి మనం నేరుగా బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయినాము అండ్ బస్ స్టాండ్కి వెళ్ళేప్పుడు పుగనూర్ బస్సు ఆల్రెడీ ఉంది అక్కడ సో మనం బస్ ఎక్కేసాం ఫటాఫట్ అనేసి అండ్ బస్సు బయలుదేరే కోసం వెయిట్ చేస్తా ఉన్నాము అండ్ ఫైనల్ మన బస్సు అయితే స్టార్ట్ అయింది అండ్ మనం ఇప్పుడు అవల్లిపిరి దగ్గర నుంచి అయితే పోతున్నాము అండ్ మనం టోల్ గేట్ దగ్గరికి వచ్చేసాము నిజంగా చెప్తున్నాను గైస్ ఈ ఎండకి బస్సు ఎక్కడ ఆగితే మాత్రం ఎంత దూలు తిడుతుందంటే ఐస్ క్రీమ్ మెల్ట్ అయినట్టు మనుషులు మెల్ట్ అవుతున్నారు బస్సు కదిలితేనే కొంచెం కాల్ వస్తుంది అండ్ నా సీట్ దగ్గర అయితే ఎవరు లేరు సో నేను దర్జా కాల్ చాపుకొని కూర్చునేసినాను సో గైస్ ఫైనల్ నేను పుగనూర్కి అయితే రీచ్ అయిపోయినా అండ్ నామేం పుగనూర్ అసలు ఈ బస్సు డ్రైవర్ ఎంత దరిద్రంగా వదలన్నాడంటే బస్సు చెప్తున్నా నేను పక్కన పరిగెత్తుకుంటూ వచ్చినా కానీ నేనే ఫస్ట్ పుగనూర్కి వచ్చింటానేమో कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी पड़ती है अंत घोर बोलना बस असल की अगदे दिम्म दिम्म स्प्रेड भयंकर आकल को इपड़ा तीन असल टाइम 3:30 अवत टाइम अंड मन की रूम नाइट ना स्टे सो फस्ट रूम चुदा रूम से चक्ना मल्ल तेना ओके ఏంటో ఎంత వెతికినా నాకైతే రూమ్స్ దొరకలేదు అక్కడ అన్ని ఫుల్ అయిపోయినాయని చెప్తున్నారు జాతరకి సో నేను ఇక్కడ వచ్చినాను కాబట్టి కొంచెం లస్సి తాగి కూర్చున్నాను తాగేసి మళ్ళీ చూద్దాం ఇంకా ఎక్కడైనా ఉన్నాయేమో ఇటు అటు పైన కింద అంతా తిరిగేసి ఎక్కడ నాకైతే దొరకలేదు ఎక్కడ అవైలబుల్ లేవు ఇక్కడ దగ్గర దగ్గర 2 hours నాకైతే ఇక్కడ రూమ్స్ అసలు కాళ్ళు విరిగిపోయినా నాకైతే ఇంకా అండ్ ఇక్కడ చార్జెస్ కానీ ఏదన్నా కానీ ప్లస్ జాతర కదా ఎంత అమౌంట్ అడుగుతున్నారంటే అసలుకి అన్ని అన్ని హోటల్స్ రెసిడెన్సీస్ లాడ్జెస్ అన్ని ఫుల్ అయిపోయినాయి అనమాట అండ్ ఒకవేళ మీకు కావాలన్నా కానీ ఇప్పుడు జాతర టైం 2 days ఖచ్చితంగా ప్రతి రూమ్ మీకు ఒక 1000 rupees రూమ్ కూడా మీకు ఇప్పుడు 5000 దాకా అవుతుంది అనమాట ఈ 2 days అలా అన్నా కానీ ఇప్పుడు ఇప్పుడు ఆడ ఖాళీగా లేవు సో ఏం చేయాలి తెలియలేదు తినేసి ఇక్కడ పుగనూరులో లేకపోయినా కానీ కొంచెం పక్క వేరే ఎక్కడన్నా ఉంటే అక్కడ వెళ్దాము నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే నాలాగా మాత్రం ఏం తెలియకుండా ఊరికి వచ్చేయకండి ఊరుకుంటా ఊరుకుంటా వచ్చినాయంటే ఇలా ఊరుకుంటా ఉండాలి పక్క పక్క రూమ్స్ కోసం కానీ సో ఒకవేళ ఇలా ఏమైనా ఫెస్టివల్స్ జరుగుతున్నాయంటే ఫ్రీ బుక్ అన్నా చేసుకునేసేయండి ఒకనా బెస్ట్ అండ్ ఇటు ఎటు చూసినా పోలీసు వాళ్ళు ఉన్నారు ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క పోలీసు వాళ్ళు అక్కడ నుంచొని అందరిని గైడ్ చేయడం వాళ్ళు చెప్పడం అదంతా చేస్తా ఉన్నారు ఎందుకంటే చాలామంది జనాలు వచ్చున్నారు సో గైస్ నాకెట దూల తీరాలట దూల తీరిపోయింది ఇప్పుడు పుంగనూరులో అయితే రూమ్స్ ఎక్కడ దొరకలేదు సో అక్కడ ఏం లేవు ఎక్కడ అనేసి చౌడపల్లికి వచ్చాను వెళ్తే అక్కడ అస్సలు లేవు ఎక్కడ సో అక్కడ అందరిని కొనుక్కొని వస్తే ఇక్కడ బోయకొండలో దొరుకుతాయని చెప్పారు సో బోయకొండకి వెళ్తాను బట్ బోయకొండకి వెళ్ళే దారిలో ఒక బస్సు దొరకట్లేదు ఒక ఆటో అన్ని పోదామంటే వాడు ఏదేదో ఆ స్టాడ్గా చెప్తున్నాడు అండ్ దారిలో ఎవరు కనిపిస్తారు లిఫ్ట్ అడుగుతున్నాను ఒకరైతే ఇచ్చారు సగం దారి దాకా ఇంకా చూద్దాం అసలు బండ్లు కూడా రావట్లేదు ఏమన్నా లిఫ్ట్ అడదాం అంటే ఫైనల్ ఒక బండి అయితే వచ్చింది అన్న అయితే నాకు లిఫ్ట్ ఇచ్చాడు ఈయన డైరెక్ట్ నా హోటల్ దగ్గర అయితే డ్రాప్ చేశాడు సో గైస్ ఫైనల్ మన రూమ్ కి అయితే వచ్చేసాము సో యా అంటే అలాగే ఇంకో ట్విస్ట్ ఏంటంటే జగన్ కూడా వస్తాడు ఇక్కడ ఏం చేద్దామంటావు మరి సో నేను ఇప్పుడు పుగనూరుకి వెళ్ళాలంటే నాకు బస్సులు కూడా దొరకవు రోడ్ అని బ్లాక్ చేస్తారు ఇంకొంచేపట్లో అడు బ్లాక్లు కూడా ఉన్నాయి నేను ఎందుకంటే నేను చౌడపల్లి నుంచి ఇక్కడికి వచ్చే దారిలో నాకు ఒక బస్సు కూడా దొరకలేదు నేను ఐ థింక్ 3 lift అడిగేసి ఇక్కడికి వచ్చాను ఈ హోటల్కి సో
నాకు ఇక్కడ మేనేజర్స్ తో మాట్లాడాను, వాళ్ళు కూడా వెళ్తున్నారంట. సో వాళ్ళతో మనము కలిసి వెళ్దాము, వాళ్ళు ఒప్పుకున్నారు కూడా తీసుకెళ్తా అని చెప్పారు. సో ఖచ్చితంగా ఈరోజు జాతరకి అయితే ఎంటర్ అవ్వాలి, ఎందుకంటే ఈ రోజు చాలా హైలైట్ జరుగుతుంది జాతర ఫస్ట్ కదా. 10 నిమిషాలు బయలుదేరేస్తారు. సో మొహం కడుక్కొని కాల్ చేతులు కట్టుకొని బాగా కొంచెం టైర్డ్నెస్ క్లియర్ చేసుకొని పోదాం. ఓకే once a day that I would pray for you I'd go and misbehave just so you'd notice too sneaking looks up and down from across the room and damn what a hell of a view I feel good you look great I like you I can't wait a first time a first date you're so fine I'm so late you sip wine I drink straight don't waste time to my place I feel my అండ్ కొంచెంసేపు తర్వాత వీళ్ళు తినేకి పిలిచారు. అండ్ వీళ్ళతోనే కూర్చొని ఇక్కడ తినేసాను అనమాట. అండ్ కొంచెంసేపు అలా కూర్చొని ఉంటే వీళ్ళు పక్కన పాట పాడుతాను, నేను సడన్ గా చూసి వీడియో తీస్తాను, వీడియో తీస్తాను చూసి సిగ్గుపడతా ఉన్నారు వీళ్ళు. పాడండి ఏదన్నా వర్లా, ఏదన్నా వర్లా పాడు. సారాయి తాగినోడు సర్లోకం పోయినాడు, కళ్ళు తాగినోడు పోయినాడు, పాడా ఏం పాడా, నువ్వు పాడాలి కదా. నాగరాజా చిన్న పార్వతి పిలిచిన దేవా కొత్త ఉంటే దానికి. సో గైస్ ఇంకా నేను జాతరకి అయితే బయలుదేరేసాము. మేము చూసారా బైక్ లో నలుగురు పోతున్నాము, యాక్చువల్లీ వీళ్ళు ముగ్గురే పోతా ఉన్నా. నా కోసం అనేసి తను అక్కడ సాక్రిఫైస్ చేసి ట్యాంక్ మీద కూర్చొని ఉన్నాడు. జాతర తిరుగుతూ వచ్చేసాము. అండ్ పోలీసు వాళ్ళు కూడా అటు చూసినా చాలా మంది, ఇంకా ఎక్కువ మంది అయిపోయారు పోలీసు వాళ్ళు, ఎందుకంటే జనాలు కూడా చాలా మంది వచ్చిన్నారు. సో మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము, చూద్దాం ఎవరన్నా నేను దారిపోతా ఇక్కడ. అందుకే నా పక్కన ఒక అబ్బాయిని చూస్తున్నాను కదా, తన పేరు పవను. తన జాతర మొత్తం నాతోనే ఉన్నాడు అనమాట, ఎందుకంటే నాకు జాతర కొత్త కదా ఫస్ట్ టైం, తనకైతే తెలుసు. సో తను నన్ను ఎక్కడైతే వదలనా, అండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా నాతోనే ఉన్నారు పక్కనే. సో మేము చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేయగలిగాను జాతర, లేకపోయింటే నేను అటు ఇటు అయినా కానీ ఆడన్నా దారిపింటాను నేను అంతమందిలో ఖచ్చితంగా. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నది ప్యాలెస్, ఇది చాలా ఫేమస్ గుడి అనమాట ఇక్కడ. ఎక్కడ ఇది ఫోటోనా? ఫోటోనా ఏమి ఇప్పుడు ఇక్కడ ఏమి? సో గైస్ ఇక్కడ చూస్తా ఉంటే ఏదో మిస్ అయినట్టు ఉన్నాము. ఇంకా ప్రీవియస్ వీడియోలో చూసారు కదా కొన్ని తీసుకెళ్తా ఉన్నారు. సో లైక్ కొన్ని ఇంకా ఉన్నాయి బట్ వీడియోస్లో చూపించలేము, అర్థం చేసుకోండి ఓకేనా. అండ్ ముందుకెళ్ళి చూద్దాం ఇంకేమన్నా. ఏం మిస్ కాలేదు గైస్, పోతూ పోతూ చాలా జరిగినాయి అవి. అండ్ వీలైతే మీకు ఒక క్లిప్ పెడతాను ఓకేనా. నా చెప్పులు నా కాళ్ళు బిఫోర్ చూడండి. అండ్ మేము ఇంటికి బయలుదేరేటప్పుడు మీకు పిక్ చూపిస్తాను, అది చూడండి, షాక్ అవుతారు. ఇప్పుడు ఫస్ట్ మేము దేవుడి దర్శనం పోవాలా, ఇప్పుడు దేవుడి దర్శనం చేసి పోవాలంటే వీళ్ళందరూ దాటుకొని పోవాలా. అండ్ మీరు చూస్తున్నారు కదా ఎంత మంది అమ్మ, వీళ్ళ దగ్గర నుంచి ముందు నుంచి పోవాలంటే అసలు దారి లేదు, ఇంకొకరిని తోసుకుంటా మీద పడతాయి లేవు అమ్మ ఇంతమంది. నేను యాక్చువల్గా దూరం నుంచి అప్పుడు చూసారు కదా కొంచెం పొడుగు పొడుగు మనుషులు వస్తున్నారు, అప్పుడు నేను అనుకున్నా అంత ఏం లేదే వెళ్ళిపోవచ్చు ఏమో అనుకున్నా. ఇక్కడ చూస్తే ఓ అమ్మ ముందుకు వచ్చినాక గుంపులో పోయింది అలా ఉంది. సో ఎట్లా అలా ఇలా వచ్చేసాము, నాకు ఒక పక్క ఫన్ గానే ఉంది. అండ్ ఇంకో పక్క వీళ్ళు కత్తి ఎత్తిని చూస్తుంటే భయం వేస్తుంది, ఎందుకంటే ఇంకొందరు ఇక్కడ బాగా డ్రింక్ చేసుకుని ఉన్నారు. సో వాళ్ళు కొంచెం. అండ్ తర్వాత అక్కడి నుంచి అయితే అమ్మవారు వస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి కొంచెం దగ్గర నుంచి దర్శనం చేసుకుందాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేక ఉంటుంది కదా, మేకని అమ్మవారు ముందుకు తెచ్చి నరుకుతారనమాట. నేను అది నరిచి అయితే షాక్ అయిపోయినట్లే.
ఏమైనా కానీ అమ్మవారిని చాలా దగ్గర నుంచి బాగా దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ ఇక్కడ దర్శనం అయిపోయిన మేము మళ్ళీ అక్కడ డ్యాన్స్ ఉంది కదా అక్కడికి వెళ్ళాము. అండ్ ఇంకొంచెం తర్వాత నేను కూడా దొంగేశాను. డ్యాన్స్లో డీ కూడా రానివ్వండి, ఏదో ఊగేశాను అక్కడ. అండ్ లాస్ట్ బాగా దర్శనం చేసుకున్నాక అండ్ బాగా డ్యాన్స్ కలుసుకున్నాక వచ్చే సమయంకంటే బెల్ తిరిగి అండ్ నా చెప్పుల కండిషన్ చూడండి ఇప్పుడు ఎట్లున్నాయో. పోతూ పోతూ అందరం చెరువు చూసి తాగేసి బయలుదేరేసాము. అండ్ మా పూయదాలో ఇష్యూ అయితే జరిగింది, మేము రైట్ సైడ్ పోవాలా, రైట్ సైడ్ పోకుండా లెఫ్ట్ సైడ్ మేము నేరు గెలిపినాం తెలియకుండా. దగ్గర దగ్గర మదన్పల్లి దగ్గరకి తెలిపినాం మేము. అండ్ మాకు మళ్ళీ రియలైజ్ అయింది ఈ రాంగ్ రూట్ అనేది. సో మిడిల్ నుంచి మేము మ్యాప్ చూసుకొని పోతాము. ఆ రూట్ ఎట్లుందంటే అడవిలా ఉంది మొత్తము. అండ్ నేను లాస్ట్ లో కూర్చున్నాను, నాకైతే నిజంగా ఫట్గా ఎంటర్ చూడండి అట్లా అయిపోయింది. ఇంకా పులులు గులు భయము. సో బట్ అటు సేఫ్ గా అయితే రూమ్ కి వచ్చేసాను. గుడ్ మార్నింగ్ అయిపోయింది ఈరోజు. నేను నైట్ అసలు చాలా హైలైట్ కూడింది జాతర మాత్రము పిచ్చెక్కిపోయింది నాకు. అండ్ మేము వచ్చే లోపల 2:33 అయింది. అండ్ వచ్చేసి నిన్న ఫ్రెష్ చేసి పడుకునే సార్. అండ్ నాకు ఇప్పుడు కూడా చాలా టైర్డ్ ఉంది అసలు. నిన్నంతా నిజంగా చెప్తున్నా, నా జీవితంలో అంత కష్టపడి ఉన్నాం. ఎంతైతే రూమ్స్ కోసం వెతికేది బ్లా బ్లా నడుచుకుంటున్నాం బా. ఈరోజు తల్లారితో నా కాళ్ళు ఎంత నొప్పులు ఉన్నాయంటే అమ్మా స్వామి. అండ్ ఇక్కడ దూర దూరంలో మన ఎక్కడ ఏం షాపులు దొరకవు టిఫిన్ ఫుడ్కి, కొంచెం దూరం చాలా పక్క వెళ్ళాలా. బట్ వీళ్ళు నా కోసం మార్నింగ్ టిఫిన్ కూడా తెచ్చిచ్చారు. అండ్ నిజంగా చెప్తున్నా వీళ్ళు కేరింగ్ మాత్రం చాలా హైలైట్గా ఉండే కానీ అండ్ సర్వీస్ వీళ్ళు ఏదన్నా కానీ. సో ఎవరన్నా కానీ దూరం నుంచి వస్తున్నారంటే బోయకొండకి, ఇక్కడ బోయకొండ దగ్గర హిమజా రెసిడెన్సీ అని ఉంటుంది. ఓకేనా, చాలా బాగుంటుంది, ఒకసారి చెక్ ఇన్ చేయండి. సో ఫ్రెష్ చేసి రెడీ చేసి చూద్దాం పుగ్నూరులో ఏమన్నా పోయి ఏమన్నా పోదామా లేదా ఇక్కడ ఇంటికి బెల్లెడతామా అనేసి. సో గైస్ 1 అవుతాను టైము, ఇంకా నేను ఇంటికి బెల్లెడుతున్నాను. నాకు ఎంత అలసటగా ఉందంటే యాక్చువల్గా మీకు నా ఫేస్ మీద కనిపించవచ్చు, చాలా అలసిపోయిన అసలు చాలా ఫుల్ అంతా చాలా టైట్గా ఉంది ఇంకా బాడీ అంతా. సో లెట్ చూద్దాం ఇంకా బస్సులు దొరుకుతా లేదో. ఏదేమన్నా గైస్ పుంగనూరు జాతర మాత్రం చాలా హైలైట్గా ఉంది యాక్చువల్గా. అండ్ టు బి హానెస్ట్ నాకు భయం కూడా వేసింది చాలా. అక్కడ అంతమంది జనాలు అండ్ అవి పొట్టేలకు వస్తారు కదా, అది మళ్ళీ అంతంత పెద్ద కత్తులు వాళ్ళు ఎత్తుకొని ఇట్లా ఎత్తుకొని పెట్టుకో ఉంటారు కదా, అప్పుడు ఇంకా అసలుకి అయ్యో సరిగ్గా ఫస్ట్ టైం నేను అంతమంది గుంపుల్లో అసలు పోవడము అది హైలైట్. అండ్ పుంగనూరు కన్నా ఇంకా ఒక ఇది ఏమో పేరు చెప్పారు, అది ఏదో ఊరు పేరు చెప్పారప్ప, పేరు గుర్తు రావట్లేదు నాకు. అక్కడ ఇంకా హైలైట్ చేస్తారండి చాలా. వాళ్ళు వీడియోస్ కూడా చూపించారు కొన్ని, ఆడ కూడా భయంకరం చేశారు. ఒక బస్ స్టాండ్ దగ్గర ఫుల్గా అసలు ఇంకా ఎక్కువ మంది జనాలు, అక్కడ కూడా రండి మీరు ఒకసారి అని చెప్పారు వీళ్ళు. వాళ్ళు ఊరే అంట. బట్ నాకైతే చూసాక నేను షాక్ అసలుకి, నాకు ఇది చూసాకే నాకు బిత్తరబీనా నేను అక్కడికి వెళ్ళాకే. అండ్ ఆఫ్టర్నూన్ అయిపోయింది సో తినేకి వచ్చాను. తినేసి కొంచెం వాడు బస్ కోసం వెయిట్ చేస్తానంటే నాకు ఇక్కడ ఈ తాత అయితే కనిపించాడు. ఆయన కూడా పుంగూరుకి వెళ్తున్నాడంట, నేను చౌడపల్లికి వెళ్ళాలా. సో ఆయన కొన్ని నాకు నీతులు చెప్తా ఉన్నాడు, సో వింటా ఉన్నాను నేను. చాలా మంచి మాటలు కూడా చెప్పాడు ఆయన, కొన్ని వినండి మీరు కూడా. అట్టగా చెప్పాను మా నాయన చెప్పిన మాట, ఎంత చేసిన మాట్రా ఎంత కలిసి పెట్టుకో మాకు తెలుదో నాయన చెప్పింది. ఈ పాలు వేసుకొని ఇంటికడే ఓకే ఇదే ంటావో లేకుంటే నీ వాళ్ళు పెట్టుకుంటావో ఊరు పెట్టుకుంటావు మాకు సంబంధం లే. ఆ పాలు కూడా కట్టించుకోరా ఇంటికి. ఓకే బిర్యానీ కట్టి పెట్టుకో, నువ్వు తిను ఊగు సాగుసాయి అక్కడ ఇంటికి వచ్చి నా పొద్దు పావలా ఎత్తుకొచ్చి ఎడిపెట్టు. సో మొత్తాన్ని తాత ఏమంటా ఉన్నాడంటే సేవింగ్స్ ఉంచుకోవాలా, సేవింగ్సే మనకి ఫ్యూచర్లో ఏ మూమెంట్లో ఎలా పనికొస్తాయో తెలియదు, ఎవరికైనా మన ఫ్యామిలీలో ఎవరికైనా ఇష్యూ అవ్వచ్చు. సో ఆ మూమెంట్లో మన సేవింగ్సే మన దగ్గర ఏం లేనప్పుడు యూజ్ అవుతుంది అని చెప్తా ఉన్నారు. తాత చాలాసేపు ఎండ్లోనే ఉన్నాడు, సో ఆయన కోసం ఒక జ్యూస్ అయితే తీసుకెళ్ళాను, ఆయనకి ఇచ్చాను. అండ్ కొంచెం తర్వాత చౌడపల్లి బస్సు కూడా వచ్చింది, ఆ బస్సు ఎక్కేసాం ఇద్దరము. నేను చౌడపల్లి దగ్గర దిగేశాను, ఆయన కూడా ఆడ నుంచి పుంగనూరుకి వెళ్ళిపోయాడు. యాక్చువల్లీ పుంగనూరుకి వచ్చినప్పుడు ఈసారి నేను చాలా అయితే నేర్చుకున్నాను, చాలా మంచి లెసన్స్ అయితే దొరికింది నాకు. పెద్దవాళ్ళ దగ్గర నుంచైనా కానీ నా ఎక్స్పీరియన్స్ నుంచైనా కానీ చాలా మంచిగా అండ్ బ్యాడ్ అండ్ గుడ్ థింగ్స్ అన్నీ. అండ్ ఇంత ఏంటో తిరుపతి బస్సు కూడా వచ్చింది, అండ్ ఆ బస్సు ఎక్కాను నేను. అండ్ అక్కడ చూస్తే ముందర ఒక తాత తన సైకిల్ కూడా తీసుకొచ్చేసాడు. తాత బిల్లాకి తగ్గేదే లేదు. మరి నేను కొంచెం పాటలు వినుకుంటా అని కొంచెం నిద్రపోయినా.
సో గైస్ ఇంటికి వచ్చేసాను నేను అండ్ మీరు ఇప్పుడు ఇక్కడ దాకా వీడియో చూసారంటే థ్యాంక్ యూ సో మచ్ గైస్ అండ్ మీకు బ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో నాకు ఒకసారి చెప్పండి ఓకేనా అండ్ ఎవరైనా కొత్త వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఇలాంటి ధమాకేదార్ బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి అండ్ షేర్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ అండ్ మనం ఇంకో కత్తి లాంటి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ టేక్ కేర్.